అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసేటువంటి చర్యలు చేస్తారు. కొంతమంది ప్రాజెక్టులు కడతారు, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు. కానీ ప్రభుత్వము మనం చూస్తూ ఉన్నాము, ఒక్క స్కూలు కట్టలేదు, ఒక్క పేదవాడి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గృహ సముదాయానికి ఒక్క దగ్గర కూడా శంకుస్థాపన కూడా చేయలేదు. కానీ పేదవాడు నివాసం ఉంటున్నటువంటి బస్తీల మీద కన్నేసి ఆ ఇళ్లను కూల్చడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంతవరకు ఎక్కడ కూడా జరగలేదు. ఏ ప్రభుత్వమైనా అనేకమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి కార్యక్రమాల మీద పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కానీ ప్రభుత్వము కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలనుకోవడము అంతకంటే అవివేకము, అంతకంటే దుందుడుకు విధానము, అంతకంటే అవగాహన రాహిత్యము ఇంకొకటి ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా ఈరోజు వ్యవహారం చేస్తూ మరి పేదల మీద ప్రతాపం చూపడము ఏ మాత్రం న్యాయం కాదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము పేదవాడి యొక్క బాధలు, ఆందోళన, ఆవేదన. నేను గతంలో కూడా ఇక్కడ నుంచే ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి ఇల్లు కూల్చకూడదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాను. మా పార్టీ యొక్క స్టాండ్ చెప్పాను, మా పార్టీ నేను స్వయంగా చెప్పాను. మా పార్టీ నాయకులు కూడా పదే పదే పర్యటించడము, బాధితుల ద్వారా ఆందోళన కూడా చేసిన విషయాన్ని మనవి చేస్తున్నాను. అంతేకాకుండా నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాను. 26వ తేదీ ఉత్తరం రాసి మీరు దయచేసి ఈ యొక్క విధ్వంసాన్ని ఆపండి, ఈ కూల్చివేత ఆపండి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. కానీ ఇవేవి ప్రజల ఆందోళనను కానీ ప్రజల మనోవేదనను కానీ పరిగణలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఈ రకంగా వ్యవహరించడం ఏమాత్రం న్యాయం కాదు. ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నాను, గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్ పేరుతో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని ఆ రోజు మాజీ శాసనసభ్యులు వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వారిని చైర్మన్గా పెట్టారు. ఇదే విధంగా మార్కింగ్ కూడా చేశారు. కానీ ఆ రోజు ప్రజల నుంచి తీవ్ర నిరసన వస్తే వెనుకడుగు వేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వమే దీనికి బీజం వేసింది, బ్యూటిఫికేషన్ బీజం. దీన్ని రేవంత్ రెడ్డి గారు భుజాల మీద ఎత్తుకొని ఈరోజు ప్రజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. ఏ రకమైనటువంటి ప్రణాళిక లేకుండా, ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు, మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్ట్రామ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 150,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయాత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యయం ఏమిటి ముందు? ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందా పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? పేదవాడి పుట్టగొట్టడం తొందర ఎందుకు? పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి తొందర ఎందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 150,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం ఒక అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి. ప్రజలు హర్షిస్తారు, ప్రజలకు మేలు జరుగుతుంది. ఈరోజు త్రాగునీరు, డ్రైనేజ్ నీరు కలిసి అనేక రకాల ఇబ్బందులకు హైదరాబాద్ ప్రజలు గురవుతున్నారు. అది వదిలిపెట్టి బ్యూటిఫికేషన్,
బ్యూటిఫికేషన్ ఎట్లా అవుతుంది డ్యామేజ్ అంతా కలుస్తున్నప్పుడు? దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఈ ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు 150,000 కోట్లు అంటున్నారు కదా, మరి ఈరోజు వర్షపు నీరు కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి, సిల్ట్తో క్లోజ్ అయిపోయాయి హైదరాబాదు, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో ఇళ్లకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, దానికి పరిష్కారం చూపిస్తారా? ఏది అవసరం ఉందో అడుగుతా ఉన్నాను. మీరు తేవాలనుకుంటున్నటువంటి అప్పు 150,000 కోట్ల అప్పు, మీరు సుందరీకరణ చేయాలనుకుంటున్నటువంటి మూసి రివర్ మీద పెట్టేటువంటి ఖర్చు, హైదరాబాద్ నగరానికి కనీసం డ్రైనేజ్ మీద, స్టామ్ వాటర్ లైన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అది ముందు చేయండి, తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి. బ్యూటిఫికేషన్ కూడా చేయాలనుకుంటే మీరు 2 సైడ్లో రిటైనింగ్ వాల్ కట్టండి. అంతేకాని రిటైనింగ్ వాల్ కట్టడం ద్వారా బ్యూటిఫికేషన్ చేయొచ్చు. ఎవరు కట్టుకున్నారు ఇండ్లు? ఎప్పుడు కట్టుకున్నారు? నిన్న మొన్న కట్టుకున్నారా? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు. అంజయ్య గారు, లేకపోతే భవన వెంకట్రామ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి. కాబట్టి ఆ రోజు ఒక విధానం, ఈరోజు ఒక విధానం కాదు. పేదవాడు ఒక్కొక్క ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ప్రభుత్వం ఇల్లు కట్టివ్వకపోయినా, ప్రభుత్వం సామాజిక బాధ్యత విస్మరించినా, పేదవాడు సొంతంగా తన కష్టార్జితంతో అప్పులు చేసి సంవత్సరాల తరబడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు, వాని కళ్ళ ముందే ఆ ఇల్లును కూల్చేస్తే ఆ పేదవాడి మనస్సు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వమైనా మానవతా దృక్పథంతో ఉండాలి. ఏది ముందు, ఏది అవసరమై ప్రభుత్వం ఆలోచన చేయండి. మూసి సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ డ్రైనేజ్ వ్యవస్థ ముందుగా చేయాలి. అది లేకుండా మూసి సుందరీకరణ జరగదు. మొత్తం ఉన్నటువంటి పైపులైన్లు అంతా కూడా ఎక్కడికక్కడ మూసిలో కలిపాము. ప్రభుత్వమే కలిపింది, జిహెచ్ఎంసీ కలిపింది, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డే కలిపింది. మూసి ఎండాకాలంలో వస్తున్నటువంటి నీరు ఎక్కడో హిమాయత్ సాగర్ నుంచో గండిపేట నుంచో రాదు. హైదరాబాద్ ప్రజల ఇళ్లలో డ్రైనేజీ నీళ్ళు ఏవైతున్నాయో అది మూసీలో ప్రవహిస్తుంది. అది రాకుండా ముందు ఆపండి. ఆపాలన్నప్పుడు ఆ లైన్లను కూడా మాడిఫికేషన్ చేయాలి. డ్రైనేజ్ మెస్త మొత్తం మాడిఫికేషన్ చేయాలి, రీమాడలింగ్ చేయాలి, ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, కొత్త పైప్ లైన్లు నిర్మాణం చేయాలి. దాని మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది చిన్న నగరం కాదు, మహానగరం. తెలంగాణలో 40% జనాభా హైదరాబాద్లో ఉంటారు. దీన్ని ఒక మూసి సుందరీకరణ పేరుతో 150,000 కోట్లు పెడితే హైదరాబాద్ బాగుపడదు. గల్లీ గల్లీలో డ్రైనేజ్ సమస్య ఉంది, గల్లీ గల్లీలో డ్రైనేజ్తో కలుస్తున్నటువంటి మంచినీటి సమస్య ఉంది. దానిపైన దృష్టి పెట్టండి. అంతా మీకు ఇంకా డబ్బులుంటే మూసి సుందరీకరణ చేయండి. భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది. అంతే తప్ప ఈరోజు ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రము ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాను,